यादाद्रि पेरुनु यादगिरी गुट्टगा मारुस्तु त्वरलो जीवो इस्तामनी मंत्री कोमटिरेड्डी वेंकटरेड्डी तन चिट्चाट्लो तेलिपारु। मेम जीरो बिल इच्चिनट्टु केटीआर की जीरो नालेज उंदनि एद्देवा चेशारु। कालेश्वरं कट्टिन चीफ डिजैनर केसीआर मेडिगड्डकु एंदुकु पोलेदनि प्रश्निंचारु। कालेश्वरं पनिकिरादनि एनडीएसए रिपोर्ट इच्चिंदनि गुर्तु चेशारु। एंपी अभ्यर्थुलपै इंटरनेशनल सर्वे इंटर्नल गा सर्वे जरुगुतुंदनि भुवनगिरि नुंडि राहुल गांधीनि पोटी चेयमनि चेप्पामनि मंत्री कोमटिरेड्डी तेलिपारु। यादाद्रि पेरुनु यादगिरी गुट्टगा मारुस्तु त्वरलो जीवो इस्तामनी मंत्री कोमटिरेड्डी वेंकटरेड्डी तन चिट्चाट्लो तेलिपारु। मेम जीरो बिल इच्चिनट्टु केटीआर की जीरो नालेज उंदनि एद्देवा चेशारु। कालेश्वरं कट्टिन चीफ डिजैनर केसीआर मेडिगड्डकु एंदुकु पोलेदनि प्रश्निंचारु। कालेश्वरं पनिकिरादनि एनडीएसए रिपोर्ट इच्चिंदनि गुर्तु चेशारु। एंपी अभ्यर्थुलपै इंटर्नल सर्वे जरुगुतुंदनि भुवनगिरि नुंडि राहुल गांधीनि पोटी चेयमनि चेप्पानि मंत्री कोमटिरेड्डी तेलिपारु। ఇది అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్ చెప్పండి. గుడ్ ఈవినింగ్ అమ్మి. ఓవరాల్ గా ఉమ్మడి నల్గొండ జిల్లాలో యాదాద్రికి సంబంధించినటువంటి జిల్లాలోని ప్రధాన పుణ్యక్షేత్రం యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి దేవస్థానం ప్రఖ్యాతి గాంచినటువంటి దేవస్థానంగా రూపుదిద్దినటువంటి తెలంగాణ ప్రభుత్వం మరోసారిగా ఏదైతే యాదాద్రి టెంపుల్ లక్ష్మీనరసింహ దేవస్థానము అక్కడ యాదగిరి గుట్టగా పెద్ద ప్రాథమిక ఉన్నటువంటి టెంపుల్ గాను గత కొంతకాలంగా వేల సంవత్సరాలుగా అక్కడ ఉన్నటువంటి చారిత్రాత్మకమైన దేవాలయంగా ఉన్నటువంటి పరిస్థితి. కానీ తెలంగాణ ప్రభుత్వం తర్వాత అక్కడ దాన్ని యాదాద్రిగా మార్చడంతో ఒక్కసారి భక్తులు కూడా ఒకసారి మనోభావాలు దెబ్బతిన్నట్టు కూడా గతంలో కూడా అక్కడ ఉన్నటువంటి ఆలయానికి సంబంధించినటువంటి వచ్చిపోయే భక్తులు కూడా చెప్పినటువంటి పరిస్థితి. కానీ అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వాలు పట్టించుకోకుండా పూర్తి స్థాయిలో ఏదైతే శాస్త్రీయ పద్ధతిలో చేయకుండా వారి యొక్క సంబంధించినటువంటి విషయాలు మాత్రమే పరిగణలోకి తీసుకొని యాదాద్రిగా మార్చినటువంటి పరిస్థితి. కానీ గతంలో యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి కాదు యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామిగా అతను అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని పూర్తిగా శాస్త్రీయ పరంగా చెప్పినటువంటి పూజారులైతేనే ఇప్పుడు ఉన్నటువంటి అర్చకులు కూడా గతంలో కూడా పదే పదే చెప్పారు ప్రభుత్వానికి. కానీ అక్కడ వారి యొక్క విధానాలు కానీ సంబంధించిన ఆధ్యాత్మిక భావాన్ని కానీ పట్టించుకున్న పరిస్థితి పోలేదు గత ప్రభుత్వాలు. కానీ అదే విషయాన్ని ఈ రోజు ఏదైతే శాస్త్రీయ పద్ధతిలో ఏదైతే సంబంధించినటువంటి ధర్మశాస్త్ర ప్రకారం ఏదైతే పేరు ఉండాలనో అదే పునరావృతం కావాలని చెప్తూ ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం కూడా గతంలో తీసుకున్నది కాకుండా ఇప్పుడు నూతనంగా ఏర్పడినటువంటి ప్రభుత్వాలు కూడా ఒక నిర్ణయానికి వచ్చారు. దీనికి సంబంధించినటువంటి ఈ నిర్ణయాన్ని కూడా పూర్తి స్థాయిలో అక్కడ ఉన్నటువంటి భక్తులే కానీ ఆ ప్రాంతానికి సంబంధించినటువంటి తెలంగాణ ప్రాంతమే కాకుండా మిగతా రాష్ట్రాల నుంచి వచ్చే భక్తులు కూడా లక్ష్మీనరసింహ స్వామి యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి గారు చెప్పినటువంటి పరిస్థితుల్లో కూడా యాదగిరి గుట్ట లక్ష్మీనరసింహ స్వామి అనే పదాన్నే ఉచ్చరించాల్సిన అవసరం ఉన్నదని కూడా భక్తులు కూడా పెద్ద ఎత్తున ఆనందం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. అయితే గతంలో ఉన్నటువంటి యాదగిరి గుట్ట ఉన్నటువంటి ప్రాముఖ్యత తమ చరిత్రాత్మకమైన ఉన్నటువంటి ప్రాముఖ్యత ఒక పుస్తక రూపంగా గతంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి ఆధారాలు ఉన్నాయి. కానీ యాదాద్రి టెంపుల్ మార్చడానికి ప్రధానమైన అంశాలు ఏంటి సంబంధించినటువంటి శాస్త్రీయ పరంగా ఎందుకు మార్చుతున్నారనేది ఒక స్పష్టమైన ఆధారాలు కానీ ఇలాంటి విషయాలు కూడా భక్తులకు చెప్పని పరిస్థితి. కానీ ఇప్పుడు ప్రభుత్వం ఈ పేరును మార్చడం వల్ల చాలా మంది ఎవరైతే ఆధ్యాత్మిక భావాన్ని ఉన్నటువంటి పరిస్థితుల్లోనైతేనేవి ఇక్కడ ఉన్నటువంటి శాస్త్రీయ పరంగా యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి అనాలి అనే పదాలు గతంలో చెప్పినాం ప్రభుత్వాలు పట్టించుకోలేదు. ఈ ప్రభుత్వం తీసుకున్నటువంటి తీరును కూడా పెద్ద ఎత్తున హర్షం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ఇది యాదగిరి లక్ష్మీనరసింహ స్వామి దేవస్థానంలో పెద్ద ఎత్తున ఇప్పుడు ఆనందం వ్యక్తం చేస్తున్నటువంటి భక్తుల పరిస్థితి. Right, thank you.